హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. ఈ రెసిపీ వీడియో పెట్టమని నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు. వారందరి కోసం, అలాగే వీడియో చూస్తున్న మీ అందరి కోసం చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్ టెక్చర్ వచ్చేటట్లుగా, అలాగే చాలా టేస్టీగా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. మనకి మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ అనగానే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటాం కదా, కానీ నేను కొన్ని టెక్నిక్స్తో స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, మంచి టెక్చర్ వచ్చేసింది కదా, కలర్ఫుల్గా, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. 1/2 kg చికెన్, ఇలా కొంచెం మరీ పెద్దవి మరీ చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్లుగా పీసులుగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది 50 grams ఉంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons. మనం నార్మల్గా చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకుంటామో అలాగే, కాకపోతే ఇలాగ బిర్యానీలో మ్యారినేట్ చేసుకునే చికెన్లో పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. అలాగే స్పైసెస్ కూడా చికెన్ మొత్తానికి సరిపడా ఒకేసారి మ్యారినేషన్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, కారం 2 tablespoons, అంటే ఘాటుకు సరిపడినంత. ధనియాల పౌడర్ 1 teaspoon, గరం మసాలా పౌడర్ 1 teaspoon, అలాగే పసుపు 1/2 teaspoon యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి, ఇది కూడా 1 teaspoon యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చికెన్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు బిర్యానీకి వచ్చేసి, ఇది బిర్యానీ మసాలా పౌడర్ అండి. చూడండి, ఇలా ప్యాకెట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో. నేనైతే డిమార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా 1 teaspoon యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ కూడా రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి బిర్యానీ మసాలా దినుసులు. షాజీరా, అనాస పువ్వు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు, వీటిని కొన్ని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న వాటిల్లో 1 teaspoon షాజీరా తీసుకున్నాను నేను. దీనిలో 1/2 teaspoon ఏమో చికెన్లో యాడ్ చేసుకోవాలి, మిగిలింది రైస్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న వాటిల్లో 1/2 అంటే 5-6 అలాగ యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మిగిలినవి రైస్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, జాపత్రి 1/2 కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇలాచీలు కొంచెం ఇలాగ నలగొట్టి యాడ్ చేసినట్లయితే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోకుండా కొంచెం నలగొట్టడం కానీ, లేకపోతే ఇలాగ తొడుము విడతీసి ఇలా యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్లుగా చక్కగా బాగా స్పూన్తో నీట్గా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయి థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిలో 1 teaspoon నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్లో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ 1/2 kg తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసి తీసుకోవాలి. చూడండి, ఇలా లెగ్ పీస్లు, అలాగే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు, కొంచెం బోన్స్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇలాగ కొంచెం మీడియం సైజ్గా ముక్కలు ఉండేటట్లుగా కట్ చేయించుకొని తీసుకొని ఈ ముక్కలన్నిటికీ ఈ పేస్ట్ అంతా బాగా పడేటట్లుగా ఈ విధంగా చక్కగా నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, మన చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని మూత పెట్టేసి కనీసం 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 గంట ఉంచుకుంటే మంచిది, కనీసం 1/2 గంట అయినా ఉంచాలి. నెక్స్ట్ అది మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని మనకి బిర్యానీలోకి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ పొడుగ్గా ఉండేటట్లుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని దీనిలో కొంత ఆయిల్, అంటే 50 grams ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే ఆనియన్స్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా కొన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో చక్కగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచాలండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మీడియం కానీ లో కానీ పెట్టినట్లయితే చక్కగా క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా మెత్తగా అయిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్లోనే ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ బ్యాచ్ ఇలాగా బ్యాచ్ వైజ్గా కొన్ని కొన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని నెక్స్ట్ ఇలాగ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం, అలాగే
రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, బాస్మతి రైస్ తీసుకున్నా నేను. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది, నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలాగ ఒక గ్లాసు అంటే హాఫ్ కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని 2 సార్లుగా వాటర్ అంతా తీసేసి చక్కగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసుల పావు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, అలాగే అనాస పువ్వు, లవంగాలు, ఇవన్నీ మనం చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు హాఫ్ హాఫ్ యాడ్ చేసుకొని, హాఫ్ ఉంచుకున్నాం కదా సగం యాడ్ చేసుకొని సగం, ఆ మిగిలిన సగం మొత్తం ఇలాగ రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని రైస్ కుక్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ మొత్తం రైస్కు పడతాయండి. చూడండి, ఇప్పుడు దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మనం బిర్యానీకి వచ్చేసి రైస్ని 70% మాత్రమే ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత 30% దమ్లో కుక్ అవుతుంది. కాబట్టి ఇలా ఎసురు అంటే గంజి వాచుకునేటట్లుగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈలోపు చక్కగా 1/2 అవర్ అయిపోయింది కదా. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకోవాలి. దీనిలో 5 to 6 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే ఒక 30 గ్రామ్స్ ఉంటుంది. ఇలా కుక్కర్లో కనుక మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి తీసుకున్న చికెన్ ఆ పేస్ట్ ఉంటుంది కదా, మ్యారినేషన్ పేస్ట్తో సహా నీట్గా మొత్తంగా యాడ్ చేసుకోవాలి. ఇలాగా కుక్కర్లో యాడ్ చేసుకొని ఈ చికెన్ కూడా మనం ఒక 10 నుంచి 12 నిమిషాలు వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే ఇది కూడా ఒక 65 to 70% కుక్ అవుతుంది. అప్పుడు మనకి చికెన్ చక్కగా చాలా మెత్తగా బాగా ఉడికిపోతుందండి. టేస్ట్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలాగా అంతా మిక్స్ చేసుకొని దీనిపైన కుక్కర్ మూత పెట్టకూడదు. కుక్కర్ మూత కాకుండా మామూలుగా ఏదన్నా మూత ప్లేట్ కానీ అలాగా పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మనకి మసాలా అంతా ఉంది కదా అదంతా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది ఒక 60 to 70% కుక్ అయిపోతుంది. ఇప్పుడే చూడండి, ఇది కుక్ అవుతుంది కదా. ఇలా ప్రిపేర్ చేసుకొని కుక్ అవుతుంటే పక్క స్టవ్ మీద రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, రైస్ మనకి మరీ ఓవర్గా ఉడికిపోకూడదండి, చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా 70% కుక్ అయిన తర్వాత రైస్ నుంచి స్టవ్ ఆపేసి వెంటనే రైస్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి. అంటే వాటర్ అంతా గంజిలాగా వార్చుకున్నట్లుగా వాటర్ అంతా పోవాలి కదా, ఇలాగా వార్చేసుకోవాలి. చూడండి, ఆ గంజి ఉంటాయి కదా, అవి కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకొని, ఆల్రెడీ సాల్ట్ కూడా ఉంటుంది కదా, సారీ, మనం డైరెక్ట్గా తాగేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలాగ రైస్ని స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ కూడా చక్కగా ఒక 60% చక్కగా కుక్ అయిపోయింది. ఒక 15 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మనం రైస్ దమ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఇప్పుడు కుక్ చేసుకున్న రైస్ని ఒక 1/2 రైస్ ఇలాగా చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం రైస్ దమ్ చేసుకునేటప్పుడు ఒకే చోట యాడ్ చేయకుండా ఇలాగ అంతా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా ఆకులు కొన్ని, ఇలా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెము. ఈ ప్రాసెస్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలండి. నెయ్యి, కరిగించిన నెయ్యి 1 టీ స్పూన్ అలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి, చల్లుకోవాలి. నెక్స్ట్ దీనిలో మంచి కలర్ కాంబినేషన్ కోసం ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇది కొంచెం వాటర్లో అంటే 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో కరిగించుకొని యాడ్ చేసుకుంటే ఈవెన్గా చక్కగా బాగా కలుస్తుంది. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం రైస్ మొత్తం యాడ్ చేసేసుకొని ఆ పై లేయర్ కూడా మనం మిగిలిన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఈ వీడియోలో ప్రిపేర్ చేసినట్లుగా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం సేమ్ అండి చికెన్ మ్యారినేట్ చేసుకున్నట్లే మ్యారినేట్ చేసుకోవాలి. కాకపోతే రెగ్యులర్గా మ్యారినేట్ చేసుకునేటప్పుడు మనం హాఫ్ హాఫ్ మసాలా యాడ్ చేసుకొని
మిగిలినవి మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం చికెన్కి ఎంత కావాలో అంత ఒకేసారి యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, మిగిలిన ఫుడ్ కలర్ కూడా పైనంతా పోసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు పాలల్లో వేసి అది ఆ పాలు యాడ్ చేసుకున్నా సరే మంచి కలర్ వస్తుంది. ఇలాగా రైస్ లేయర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆవిరేమి పోకుండా దమ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా విజిల్ ఉంచేసి కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లు అంటే లో ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత చక్కగా ఇది విజిల్ ప్రెషర్ వచ్చేస్తుంది కదా, అదంతా కొంచెం పోవాలి. గుర్తుంచుకోవాలండి, ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టకూడదు. మనమే విజిల్ని కొంచెం పైకి ఇలా అన్నట్లయితే ప్రెషర్ పోతుంది, ఇలా వెంటనే ప్రెషర్ తీసేసుకోవాలి, లేదంటే ఎక్కువగా మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలాగా కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా మూత వెంటనే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అట్లా మూత పెట్టుకుని వదిలేసుకోవాలి. చూడండి, రైస్ అంతా చక్కగా పొడిపొడులాడుతూ చక్కగా దమ్ అయిపోయింది, రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, మంచి కలర్ఫుల్గా రెడీ అయింది కదా, చూసారు కదా, చికెన్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. సారీ అండి, నేను చికెన్ కూడా క్లిప్ తీసి చూపించాను, బట్ కానీ ఆ క్లిప్ బాగా బ్లర్ అయిపోయింది కాబట్టి నేను అది తీసేసాను, అంత క్లారిటీగా లేదని. చూడండి, మనకి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ వేలో చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం క్లోజప్లో చూపిస్తే మీకు చికెన్ లెగ్ పీస్ బాగా కుక్ అయినట్లు అర్థమవుతుంది కదా, చక్కగా చికెన్ బాగా కుక్ అవుతుందండి. ఎందుకంటే మనం ఫస్టే మనం చికెన్ని ఒక 65-70% కుక్ చేసుకున్నాం కాబట్టి దమ్లో ఈజీగా చక్కగా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, దీన్ని మనం రైతాతో అంటే పెరుగు చట్నీతో కనుక తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించినట్లయితే అది నాకు హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.